మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ మండలం రెండవ రోజు అందుగుల కొత్తపాలెం గ్రామంలో నిర్వహించగా గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ నవరత్న పథకాల ద్వారా ఒక్కొక్క కుటుంబానికి సగటున లక్ష రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందుతుందని అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్లీ మళ్లీ జగనన్న నాయకత్వంలో వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఇక్కడ శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీ గెలుపొందుతారని ప్రజలు ఈ కార్యక్రమం ద్వారా వారి స్పందన తెలియజేశారు. కక్షలు కార్పణ్యాలు కాదు కావాల్సింది. మనకి ఎవరు ఏం చేశారు వాళ్ళకి మంచి అనిపిస్తే మంచి వైపే ఉంటారు. ఒక్క మాట కూడా మాట్లాడటం ఈ ప్రభుత్వాలన్న. నేనైతే ఆయన మీద మర్డర్ కేసులు అట్టాటి నేను ఆరోపణలు చేస్తే ఒప్పుకోను అని కొట్టి పారేశాడు ఆనాడు ఎస్పీ. అయితే గతంలో ఇతను వాళ్ళ పార్ట్నర్ని అందరూ చూస్తుండగా ఉదయం 11 గంటలకి షూటింగ్ అని పెట్టి షూట్ చేస్తున్నావు అని చెప్పి కెమెరాలో ఎన్ని సినిమా షూటింగ్ అని చెప్పి వచ్చేవాడిని ఆగానే ఇది సినిమాలో వేసేవని చెప్పి కత్తితో పొడిచి అక్కడికక్కడే చంపేసినటువంటి చరిత్ర ఆంజనేయుది. అప్పుడు అందుకే ఆయనకి సీటు ఆయన పోటీ చేయకూడదు ఆయన మర్డర్ కేసులో ఉండడు అని లీలావతిని ఇక్కడ పోటీ పెట్టారు. అలాంటి వాళ్ళు నా మీద నిందేస్తే మీరు అందరూ చెప్పండి నేనా మట్టిని నమ్ముకున్న నేనా మర్డర్ చేసేది అదే ఆ నీచిక ఎవరో తెలియదు వాళ్ళు దాన్ని పోయే దానయ్య ఎవరినో చేయాల్సిన కర్మ నాదా నాకేం అవసరం ఇలా ఎన్ని విషయాలు మీతో చెప్పాలని ఈరోజు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికీ నా ఆవేదన మీద మీ చెవిలో వేయాలని చేసే వాళ్ళకి ఆ పని మీద ఎక్కువ అవగాహన ఉంటుంది ఆయనకు ఆ పని ఎక్కువ ఆలోచన అదే ఆ పని ఏమంటారు అదే మంటలు చేసే పని ఇంకా చాలా ఉంది ఇలా చెప్పకూడదు కానీ ఈ పనుల మీద ఆయనకి ఎక్కువ అవగాహన ఉంటుంది. నాకైతే మట్టికి మా ప్రాంతం అభివృద్ధి కోసమే ప్రయత్నం చేస్తున్నాను అందుకే ఆర్టికల్చర్ కాలేజీ పెట్టాను చదువుకునే దానికి మన ప్రాంతానికే గొప్పతనంగా చెప్పుకునే దానికి ఆడ పనుకులో వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉంది అనంతపురంలో ఆర్టికల్చర్ కాలేజీ ఉంది పులివెందల్లో ఆర్టికల్చర్ కాలేజీ ఉంది నాలుగోది వినుకొండలో ఆర్టికల్చర్ కాలేజీ రేపు 9వ నెలనే ఓపెన్ చేయబోతున్నామని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇది మా క్యారెక్టర్ మీరు గుర్తుపెట్టుకోండి. అలాంటి క్యారెక్టర్ కాదు అలాంటి ఆలోచన లేవు. ఎమ్మెల్యే పదవి కోసం పోరాడడం కాదు ఇది. నేను నాకు మీరు ఇచ్చిన అవకాశం 5 సంవత్సరాలు ఆ 5 కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా సరే మోసం చేయటం కానీ అబద్ధం ఆడటం కానీ మాయ చేయటం కానీ మాఫియా చేయటం కానీ మరో విధంగా అక్రమంగా ఎదుటి సొమ్ములు ఆక్కోవటం కానీ ఈ ప్రాంతానికి లేదు. ఆ మధ్యకాలంలో గతంలో ఎమ్మెల్యేగా చేశారు జీవీఎస్ ఆంజనేయులు గారు ఆయనకి ఈ వినుకొండ నియోజకవర్గంలో ఎవరయ్యా మాయ చేసేది బురుడి చేసేది మోసం చేసేది అబద్ధం ఆడేది ఎవరయ్యా అని చూస్తే ఏకైక వ్యక్తి జీవీఎస్ ఆంజనేయులు గారే తగిలారు. ఈ ప్రాంతానికి గౌరవాన్ని తగ్గిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న గౌరవప్రదమైనటువంటి అవన్నీ కూడా నీళ్లపాలు చేస్తున్నారు. అంటే నేను ఏదో చెప్పడం కాదు ఎందుకంటే మీరు ఒక రెండు మాటలు అంటే అయిపోద్ది. ఆంజనేయులు గారు డబ్బులు వచ్చినాయి డబ్బులు మన ఇంట్లో కూడా డబ్బులు రావాలి ఎలా రావాలి డబ్బులు నాకు పోతే నా ఫ్యాక్టరీ కనపడుద్ది. ఆంజనేయులకి ఫ్యాక్టరీ ఎక్కడ ఉందో తెలుగుదేశం పార్టీ నాయకులైనా చూపించచ్చు అదొక్కడు చూపిస్తే ఆయన వేల కోట్లు నిజంగా నిజాయితీగా నిబద్ధతగా వ్యాపారం చేసి సంపాదించినని మేము నమ్ముతాం. లేదే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎంత పెద్ద నాయకుడైనా ఇదిగో మా నాయకుడికి ఇక్కడ
చూపించమనండి లేదు ఫ్యాక్టరీ చూపించదు మనం అంతా గవర్నమెంట్ కి లెక్కలు చూపించాలి మేము అందరం చూపిస్తాం మేము ఈ సంవత్సరానికి ఇదిగో 400 కోట్ల వ్యాపారం చేశామయ్యా మాకు అందులో 40000 రూపాయలు 400 రూపాయలు లేకపోతే 4 లక్షల రూపాయలు లేకపోతే 4 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చూపిస్తాం ప్రభుత్వానికి అది చూపి అది చూపిను अंत मोसम अंत डबूल मनमे अट रोड इट रोड मध्य ग्राम मध्य इवटने ग्राम प्रजल की चला अदाट अवसर अदाट उधर मन कुट अवसर मन सचि मन परपाल केन्द्र मन रईत भरोसा केन्द्र मरी పరిష్కరించుకునే విధంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసినందుకు వారికి మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియపర్చాలని కోరుకుంటూ నేను చెప్పాలనుకునేయన్ని ఆయన మండల పేషెంట్ గారు చెప్పాడు నాకు మళ్ళీ గణపతికి 15000 రూపాయలు ఇవ్వడం జరిగింది అదే ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి అనుకో అది కూడా అక్క చెల్లెమలకే ఇవ్వాలి ఆడవాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు అదే ఈ ఊర్లో 10 మంది నంబర్లు ఉంటే 5గురు నంబర్లు ఆడవాళ్ళకే ఇవ్వాలన్నారు ఈ మండలంలో జెడ్పిటిసి ఉండాలంటే అది ఆడవాళ్ళకే ఇవ్వాలన్నారు ఆమే రాజాయ జైల ఈజలక్ష్మి గారు ఆమెకి జెడ్పిటిసి గా అవకాశం ఇచ్చారు అందుకే మీరు రాజకీయాలకు రావాలి మీరు రాజకీయం గురించి తెలుసుకోవాలి ఏం జరుగుతుందో మన ప్రభుత్వంలో తెలుసుకోవాలి మన ఊర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలి గతవదమ్మ మన నియోజకవర్గం అంటే ఆకు వైపు ఆ గుంటూరు వైపు ఆ తెనాల వైపు వాళ్ళంతా మనల్ని మరోలా చూసేవాళ్ళు ఆ గుంటూరు జెడ్పి ఆఫీస్ పోతే మన ఊర్ను మన కళ్ళ నుంచి పోయిన వాళ్ళు కాస్త మొరటగా కాస్త ఇదిగా ఉండేవాళ్ళంట అప్పుడు